గూడూరులోని రెండు లేడీస్ హాస్టల్స్లో అమ్మాయిలు నిద్రపోయిన తర్వాత వారి రూముల్లోకి వెళ్లి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు కొట్టేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గూడూరు దూర్జటి నగర్లోని సిరి లేడీస్ హాస్టల్, హడ్మి లేడీస్ హాస్టల్లో ఈ దొంగతనాలు జరిగాయి. ఈ మేరకు హాస్టల్ విద్యార్థినులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ మొదలుపెట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో అతన్ని జువైనల్ హోమ్కి తరలించారు. సాయంత్రం 4 గంటలకు చిల్లకూరు బైపాస్ అంటే నేషనల్ హైవే దగ్గర ఇద్దరు ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారించగా ఒకరు మేజర్, ఇంకొకరు జూనియర్ ఉన్నాడు. మేజర్ అతను ఒక అక్యూజ్డ్ పేరు సాయి గడ్డం సాయి భరత్, చిల్లకూరు శంకర గిరిజన కాలనీ అతంది, గూడూరులో పనిచేస్తూ ఉంటాడు. ఇతనికి తోడుగా ఇంకొక బాల నేరస్తుడు ఉన్నాడు. ఇద్దరు కలిసి ఈ నెల 12వ తేదీ మరియు 15వ తేదీ దూర్జటి నగర్లో ఈ యొక్క ఆదిశంకరాల కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఉమెన్స్ హాస్టల్లో మరియు ఇంకొక పక్కనే ఉన్న హాస్టల్లో రెండింటిలో దొంగతనం చేయడం జరిగింది. నైట్ వీళ్ళు చదువుకొని పడుకున్న తర్వాత డోర్ ఓపెన్ చేస్తుంటే దాంట్లో మెల్లగా వెళ్ళి అక్కడ ఉండే 2 ల్యాప్టాప్స్, 1 లెనోవా 2 HP మరియు 6 సెల్ ఫోన్లు దొంగిలించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కాల్ డిటైల్స్ మరియు యొక్క ట్రాకింగ్ సిస్టమ్ అవలంబించి వాళ్ళని కనిపెట్టడం జరిగింది. వాళ్ళని ఈరోజు సాయంత్రం 4 గంటలకు చిల్లకూరు బైపాస్ సెంటర్లో అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేసిన నేరాలను ఒప్పుకొని అవి ఎక్కడ పెడుతున్నారో చెన్నైలో తీసుకెళ్లి అమ్ముకుందామని చెప్పి వాళ్ళ బ్యాగులో పెట్టుకుని ఉంటే వాటిని మేము స్వాధీనం చేసుకుని ఈ నేరాలు పాల్పడినందుకు వారు ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నాం. ఇంకొక బాల నేరస్తుని అతన్ని జోనల్ హోమ్స్కి జేజేబి కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేసి జోనల్ హోమ్ తిరుపతికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని విధాలా మేము ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ యొక్క గూడూరు ప్రజలకు, హాస్టల్లో ఉండే విద్యార్థులకు మరియు అందరికీ నా యొక్క విన్నపం, దయచేసి నైట్ మీ యొక్క కార్యక్రమాలు అయిపోయిన తర్వాత విధిగా మీ తలుపులు వేసుకొని పడుకోవాల్సిందిగా కోరుచున్నాం. కొంతమంది వెంటిలేషన్ గాలి రావట్లేదని ఓపెన్ చేసి పెట్టుకోవటం వల్ల వాస్తవంగా ఈ దుర్జటి నగర్లో ఈ యొక్క దొంగతనాలు జరిగినాయి. అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ మరి యొక్క నైట్ స్లీప్లోకి వెళ్ళేటప్పుడు దయచేసి తలుపులు లాక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా సెల్ ఫోన్స్ వీటి ద్వారా మెసేజెస్ కొన్ని ఒక ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంతమందికి రాంగ్ మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఆ మెసేజ్లు ఓపెన్ చేస్తే మీకు క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ఓపెన్ చేస్తే మీకు చాలా ప్రైజెస్ వస్తాయి అని చెప్పడం, వాటిని అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో పనుల్లో ఉండి మన వాళ్ళు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. దాని ద్వారా బ్యాంకులో వాళ్ళ యొక్క అమౌంట్ కూడా క్రెడిట్ అవుతూ ఉంది వాళ్ళ యొక్క అకౌంట్కి రాంగ్గా, అంటే ఫ్రాడ్గా వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. మరియు కొన్ని ఇంటర్నేషనల్ మెసేజ్ లాగా జిగ్జాగ్ మెసేజ్లు వస్తాయి, ఇదేందా అని ఓపెన్ చేయడంతో వాళ్ళ యొక్క గూగుల్ అకౌంట్కి సెల్ ఫోన్ నెంబర్ ఫీడ్ అయి ఉంటాం, ఎమ్మటే ట్రాన్స్ఫర్ అయిపోతా ఉన్నాయి. ఆ విధంగా ఈ మధ్య 2 కేసులు కూడా మేము నమోదు చేయడం జరిగింది. వాటిని మేము దర్యాప్తులో భాగంగా చేస్తూ ఉన్నాం. కనుక అందరూ గూడూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, దయచేసి మీ యొక్క అకౌంట్ నెంబర్కి సంబంధించిన ఓటీపీ నెంబర్ ఎవ్వరికి చెప్పవలేదు. బ్యాంక్ పదే పదే ఎవరికి ఈ యొక్క ఓటీపీ నెంబర్ చెప్పొద్దని తెలియజేస్తా ఉంది. బ్యాంకు కూడా అడగదు మీ ఓటీపీ నెంబర్ ఏందనేది. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏదైనా మెసేజెస్ వచ్చినా కానీ దయచేసి ఇది ఏం మెసేజ్ అని చెప్పి కూడా ఓపెన్ చేయబాకండి. గూగుల్ అకౌంట్ ఉన్న వాళ్ళు కొంతమంది లింక్ అయిపోయి వాళ్ళ యొక్క అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతా ఉంది. అలాంటి నేరాలు కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి అందరు ప్రజలకు తెలియజేస్తున్నాము. మరొకసారి పత్రికా ముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ యొక్క ఫ్రెండ్స్ ఆధారంగా ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం.